100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. జనసేనాని పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి ఎదురైంది, అయినా కూడా వెనక్కి తగ్గలేదు. పిఠాపురంపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. పిఠాపురం ప్రజలు ఆయన నమ్మకాన్ని నిజం చేశారు, భారీ మెజారిటీతో గెలిపించారు. ఇంతటి ఘన విజయాన్నిచ్చిన పిఠాపురం వాసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి పిఠాపురం వెళ్లిన పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురంలో అడుగు పెట్టనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. జూలై 1వ తేదీ నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇక జూలై 1వ తేదీన సాయంత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహిస్తారు. 3 రోజుల పాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్షిస్తారు. ఈ నెల 29వ తేదీన తెలంగాణలోని కొండగట్టుకు పవన్ కళ్యాణ్ వెళ్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో తాను గెలిస్తే పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానంటూ భారీ హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. తాగునీటి వసతి సహా చాలా హామీలు నెరవేర్చాల్సి ఉంది. ఇటీవల ఈ హామీలపైన నాగబాబు స్థానిక నేతలతో సమావేశమై చర్చించారు. ఆ హామీలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుస్తారని భరోసా కల్పించారు. ఈ క్రమంలో జూలై 1 నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళుతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ని జనసేన అధికారికంగా ప్రకటించింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గానికి వస్తున్న పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచిన పవన్ కళ్యాణ్ మంత్రివర్గ కూర్పులో భాగంగా పవన్ కళ్యాణ్కు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం దక్కింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వచ్చే వారం పిఠాపురంలో పర్యటించనున్నారు. తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకుని నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై నేతలతో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశం కాబోతున్నారు. మొత్తంగా పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.